हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल पद्मा स्मार्ट क्रिएशंस। मन मटेरियल तो ओके मंची डेकोरेटिव आइटम नेर्चुकुंदाम। ओके ना फ्रेंड्स, दीनिकि मुंदुगा कावाल्सिनवि ऑयल अयिपोयिन बॉटिल, पेंट, गोल्डन कलर पेंट, ब्रश, ग्लू गन, पिस्ता तोक्कलु। ఇప్పుడు ముందుగా ఒక్కొక్కటి మనం బాటిల్ కి గ్లూ అంటించుకొని ఇలా అంటించుకోవాలి। ఇలా ప్రతిది వన్ బై వన్ అంటించుకుంటూ రావాలి। ఇదే రకంగా మనం బాటిల్ మొత్తం అంటించుకోవాలి। చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఇందులో ఏమీ లేదు కష్టం, చాలా ఈజీగా చేసుకోవచ్చు। వేస్ట్ మన ఇంట్లో ఉండే వేస్ట్ ఐటమ్స్ తోనే, వేస్ట్ గా అయ్యో ఏం చేయాలా అనుకుంటాం పారేయాలా అని, పారేయకుండా ఈ రకంగా కూడా ట్రై చేసి చూడండి। చక్కగా మన సొంతంగా మనం చేసుకున్నట్టు హ్యాపీగా నేనే చేశాను అని ఫీలింగ్ ఉంటుంది। ఇలాంటివి పిల్లలకు కూడా చెప్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు। ఎందుకంటే ఇలా పిల్లలు కూడా చేస్తూ ఉంటే వాళ్ళకి టైం పాస్ అవుతుంది, ఇంట్లో ఖాళీగా ఉండి వాళ్ళకి ఏం చేయాలో తోచక సెల్ ఫోన్స్ పట్టుకుని కూర్చోకుండా ఉంటారు। ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మొత్తం మనం బాటిల్ మొత్తం ఫిల్ చేసుకోవాలి। పిస్తా వీటితో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు, మనం చాలా ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు। ఈ రకంగా మొత్తం మనం అంటించుకుంటూ కంప్లీట్ చేసుకోవాలి। కింద వరకు గ్యాప్ లేకుండా అంటించుకోవాలి। కొంచెం జాగ్రత్తగా గ్లూ పెట్టుకోండి, లేదంటే ఊడిపోతాయి మళ్ళీని। కొంచెం ఎక్కువగానే గ్లూ పెట్టాలి, ఫెవికాల్ కూడా వాడుకోవచ్చు, ఫెవికాల్ పెట్టినా సరే ఎక్కువగా పెట్టి అంటించుకోవచ్చు। ఓకేనా ఫ్రెండ్స్, ఈ రకంగా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి। గ్యాప్ లేకుండా ఇక్కడ కొంచెం ఏమైనా ఉండిపోతే అక్కడ కూడా చిన్న చిన్నది పెట్టి సెట్ చేసుకోండి। ఓకేనా, అంతే అయిపోయింది కంప్లీట్. ఇప్పుడు దీనికి మనం పెయింట్ చేసుకోవాలి।
పెయింట్ గోల్డెన్ గోల్డ్ పెయింట్ ఉంటే దాంతో బ్రష్తో వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర గోల్డ్ పెయింట్ లేదు కాబట్టి నేను స్ప్రే ఉంది నా దగ్గర, స్ప్రే యూస్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అయ్యో నా దగ్గర స్ప్రే లేదు ఎలా చేయాలి అనుకోవద్దు. మామూలు ఫ్యాబ్రిక్ కలర్స్ ఉంటాయి కదా, అందులో గోల్డ్ పెయింట్ కానీ ఎల్లో పెయింట్ కానీ మీ ఇష్టం, ఏ కలర్ కావాలంటే ఆ కలరు మనం వేసుకోవచ్చు. ఈ రకంగా కంప్లీట్ చేసుకొని కాసేపు పక్కనుంచుకోండి. ఇప్పుడు మన దగ్గర మనకి కావాల్సిన కలర్ తీసుకుని, ప్రస్తుతంగా నా దగ్గర ఈ గ్రీనే ఉంది పేపరు. నేను అనుకోకుండా వీడియో చేయడంతో నా దగ్గర ఉన్న దానితోనే నేను మిక్స్ చేసి చూపిస్తున్నాను. మీరు వేరే కలర్ సెట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. లైట్ కలర్ పెట్టండి, లైట్ గ్రీను, లేదంటే ఎల్లో పెట్టుకోండి, బాగుంటుంది. ప్రస్తుతానికి నేను మీకు చూపించడం కోసం ఈ కలర్ని మాత్రం యూజ్ చేస్తున్నాను. ఈ రకంగా కట్ చేసుకుని దీన్ని సిజర్ బయట సైడ్ నుంచి మనం ఇలా చేసుకుంటే అవన్నీ బయటికి కొంచెం వంపుగా వస్తాయి. అలా చేయడం వల్ల అందంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీన్ని మనం కొంచెం కిందకి కట్ చేసుకుని గ్లూ కొంచెం ఎక్కువగా పెట్టుకుని దాన్ని ఈ బాటిల్కి పైన పెట్టేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్? బాగుంది కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము.